మెదక్ జిల్లా రామాయంపేట చేరుకున్నారు సంతోష్ కుమార్ సైకిల్ యాత్ర. భిన్నత్వంలో ఏకత్వం నినాదంతో కాశ్మీర్ నుండి కన్యాకుమారి సైకిల్ యాత్ర చేస్తున్నారు సంతోష్. ఈరోజు రామాయంపేట చేరుకున్నారు ఆయన. 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నారు. గాంధీ 150 జయంతి సందర్భంగా వివేకానంద చికాగో స్పీచ్, 120 సంవత్సరాలు సందర్భంగా వారి ఆశయాలు భారతీయులు సాధించాలని, ప్రజల్లో వారి స్ఫూర్తి రగిలించాలని సంతోష్ ఈ యాత్ర చేపట్టామని తెలిపారు. సంతోష్ జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు రామచంద్రగౌడ్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ అహ్మద్ యాదగిరి, విప్లవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ వాస్తవండి. యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి, ఛత్తీస్గఢ్ అండమాన్ నికోబార్ రాష్ట్రాల ఇన్ఛార్జ్గా ఉన్నాం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా యాత్ర చేపట్టాం. ఇవాళకి 23వ రోజు, 23 వందల కిలోమీటర్లు ఇప్పటికి అయినాయి. ఆగస్ట్ 15కి జమ్మూ నుంచి స్టార్ట్ చేసినాను. ఈ ముఖ్యంగా స్వామి మన 150 జయంత్యోత్సవాలు, మహాత్మా గాంధీ 150 జయంత్యోత్సవాలు, స్వామి వివేకానంద యొక్క చికాగో స్పీచ్ 120 సంవత్సరాలైంది. ఈ రెండింటి సందర్భంగా భిన్నత్వం ఏకత్వం అనే నినాదంతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈ యాత్రను చేపట్టి, యువజనంలో ఎట్లా వాళ్ళ ఆలోచన విధానం ఏముంది, తర్వాత నా భారతదేశం ఎట్లా ఉంది అనే విధానం రెండు తెలుసుకోవడానికి కోసమని ఈ యాత్ర చేపట్టడం జరిగింది. ఈ అనుభవాలు అంటే భిన్నత్వంలో ఏకత్వం ఏదైతే ఏదైతే ఉందో బుక్లో చదవడం జరిగింది. ఇప్పుడైతే వాస్తవంగా అది చూడడం కూడా జరుగుతుంది. కాకపోతే దానికి కొన్ని అడ్డంకులు ఏర్పడుతున్నాయి. అది ఎట్లనే కనుక జరిగితే కొంచెం భయాందోళన గురి అవకాశాలు ఉన్నాయి. అంటే టర్కీలాగా అయ్యే అవకాశాలు అనిపిస్తుంది నాకు. అట్లా అది కొంచెం యువకులందరూ కూడా అది గ్రహించి భిన్నత్వం ఏకత్వం ఏదైతే ఉందో దానికి కట్టుబడి మన వసుదైవ కుటుంబకం అని మన భారతదేశం ఏదైతే ఇచ్చిందో మొత్తం ప్రపంచానికి, మహాత్మా గాంధీ స్వామి వివేకానంద యొక్క అడుగుజాడలు నడిచి యువత దాన్ని గట్టిగా కాపాడతారని చెప్పి కోరు.